ఒకనాడు దైవచింతనకు, మోక్ష సాధనకు పవిత్ర దేవాలయాలెన్నో భారతదేశంలో నిర్మించారు. లోక కళ్యాణానికి, దేశ సౌభాగ్యానికి ఆధునిక దేవాలయాలెన్నో నిర్మిస్తున్నారు. ప్రవహించే ఆ మహానదిని మానవుని మేధస్సు బంధించి దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మాణంలో ఉన్న ఆ ఆధునిక దేవాలయాన్ని చూడండి. గాథ వాహిని వారు సమర్పించు బంగారు పంజరం. లోని మినువాకతో పై నటించు నెల రేఖతో తనకెనలేనిది మన ఎదలోనిది ఘన లావణ్య రూపముతో ఉమా హృదయ మందిర సుందర ఢిలేను
గాలి కోతకు సింతల సిగురుంది పూతకు మామిడి పూవుంది లేత సింత సిగురల్లే కోతకొచ్చిన వయసు పూత మావి పూవల్లే పూతకొచ్చిన పడుసు కళ్ళు ఒక చిన్న ముక్కు ఒక పెద్ద నోరు ఒళ్ళంతా పొగరు ఒక్కోటు తలకో టోపీ చేతిలో బందూకు కాళ్ళకు బూడిసలు ఎంపిరి మొహం నవ్వును ఏ పిల్ల మాటలు జాగ్రత్తగా రాని ఇదిగో పిల్లగిల్లని అంటే మక్కిలు ఎగుతాయి యోమర ప్రభు సోడు మళ్ళా నీ తొస్సా దాటడానికి నువ్వు ఢిల్లీ సర్కారువా వద్దని చెప్పడానికి ఛాన్స్ ఎక్కి రానివే రానికి నీ ఇల్లుతుంది ఈసారి పిట్టల్ని కొట్టు పిట్టల్ని కాకపోతే పిల్లల్ని కొట్టమంటావా బాద్మాష్ ఏం కూసినావు హవల్దార్ నర్సింహులు పెట్టండి ఆ పిచ్చి పిల్ల తప్పు మాఫ్ చేయదురా సైతాన్ ఎవరనుకున్నావు ఇంజనీర్ దొరత లడాయి చేస్తావు ఈ పిల్ల నా మ్యాన్ కోడలు దొరా మన రాములు గడి చెల్లెలు తప్పు మాఫ్ చేయదురా ఏ నీలి దొరికి దండం పెట్టు ఇందులో నా తప్పే ఉంది మామా ఇక్కడ దొర బందుకు డామ్ అనిపిస్తే అక్కడ జీవాలన్నీ లెగిస్తున్నాయి నువ్వు దొరకొస్తావా చూడు మళ్ళా చిన్న పెద్ద లేకుండా మాట రేపు నీ కూతురు పెళ్లి చేయి 1000 రూపాయలు నగలెడతా వ్యాపారం అంటే వ్యాపారమే బత్త 14 రూపాయలకి పైసా తగ్గదా నీకు తెలియదే ఉండదు బావ ఆ కనకంగాడు వచ్చేమో మార్కెట్ అంతా చెడగొట్టా ఇంకా సర్కార్ సిమెంట్ ఎగతో తేరగా వచ్చిందని కంట్రోల్ రేటుకు 1.5 రూపాయలు తగ్గించి ఇచ్చేస్తున్నాడు నాకు తెలుసులేవయ్యా అందుకేగా లాటు లాట్ అంతా నువ్వే మనకు చేసేది మాత్రమే ఉండదయా నాకు గెలవు కడుగుతా కంట్రోల్ రేటు కన్నా బ్లాక్లు తక్కువైతే ఇంకా వ్యాపారాలు ఏం సాగుతాయి చేసేం బాగుపడుద్ది అంట ఏం సంగు ఏదో కంగారుగా పరిగెత్తుకొస్తున్నావు ఏం చెప్పందరా కితాబులు తెమ్మని గుసా చేస్తాడా దొరా తాకుబుక్కులు కావాలట తాకుబుక్కులు తాకుబుక్కులా ఎవర్రా దొరా కొత్త ఇంజనీర్ ఏనుగోపాలయ్యా ఏ ఆయన గాడి కొమ్ములు ఏమైనా మలిచాయా బుక్కులు తనిఖీ చేస్తాడు బుక్కులు ఏమయ్యా వెంకటరామయ్య అయ్యా ఈ కొత్త ఇంజనీర్ బొత్తిగా కొరకరాని కొయ్యలాగా నా నెత్తికి కూర్చున్నాడు సార్ కాకపోతే చూడండి గొడవను తెరిచి సరుకంతా లెక్క పెట్టుకు రమ్మన్నాడు సార్ నన్ను అసలు ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా మిక్సర్లో సిమెంట్ పాలు కాస్త తగ్గిందని ఆయన గారికి అనుమానం వచ్చిందండి తగ్గితే ఆయన బాబుగా ఢిల్లేమని కడుతున్నావా ఇదంతా సర్కారు తప్పలే బావా ఇంకా చూడు ప్రాజెక్టులు తొందరగా కావాలంటారు ఇట్లాంటి మరమేకులాంటి ఇంజనీర్లు పంపిస్తారు పనులు ఎట్లా జరుగుతాయి అంట వెంకట్రామయ్య అయ్యా పుస్తకాల్లో ఎంత ఉంటే గొడవంలోనూ అంతే సిమెంట్ తనిఖీ చేసి నా ఉద్యోగం కాస్త ఊడిపోయి చూసేదాకా కూర్చుంటాయండి బస్తాలు ఇక్కడ సీనయ్య లారీ రెడీగా ఉంది చూడండి లింగాలవేట నుంచి 5 లారీలు మెటీరియల్ దిచ్చి పంపించమనండి రాఘవయ్య గారితో చెప్పండి తప్పకుండా సార్ ప్లీజ్ ఇది ప్రాజెక్ట్ అనుకున్నావా నీ ఇల్లు అనుకున్నావా ఈ పూలు కొడడానికి నీకెవరిచ్చారు అధికారం ఏమిటి అలా చూస్తున్నావు నీ పెద్ద కళ్ళు చూసి భయపడతాననుకున్నావా
నీ ఇష్టం వచ్చిన చోట్ల పూలు కొడడానికి నువ్వేం ఢిల్లీ సక్కారవా? మాఫ్ చేయదరా, తప్పైంది. ఎందుకు ఆ పూలు తీసుకున్నా? ఆ పూలు మొక్కల మీద కన్నా నీ తల్లలోనే అందంగా ఉంది. సీగారుతా మరి నీ రమ్మంటున్నారు సార్. అలాగే మురిగిందయ్యా బాబు, ఆ కొత్తగా వచ్చిన ఇంజనీరు రాళ్ళు మూసి జనాలు లెక్కెడుతున్నాడయ్యా. అదిగో జీపు, ఇంజనీర్ గారు ఇచ్చే వస్తున్నారు. సలాం దొరా, సలాం. ఏ సంగు, రాళ్ళు మూసే చోట జనం ఉన్నట్టే లేరు. అయ్యో దొరా, అంతా మందిని పెట్టిండు మా కాంట్రాక్టర్. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఏ రావయ్య, ఇలారా, రాళ్ళు మోయటానికి ఎంత మందిని పెట్టాడు మీ కాంట్రాక్టర్? 300 పెట్టిండి అయ్యా. అదేంద్రా, ఆధారేసింది నేనైతే. 500 మందిని పెట్టిండయా? మరెంతమంది కనిపించరా? ఎట్లా సచ్చిండ్రో పద్మాసులు, పాన్ కని పానీ కని చా కని వెళ్ళిపోయింది. అరే కపూర్, జనాంతి కోల్కారా జల్దీ త్వరగా గుస్తా చేస్తాండ్రో. తప్పైంది, గాలికి ఎగురు వచ్చింది. తీసుకో. సార్ జీప్ వచ్చింది సార్. వస్తుంది. అంటే నువ్వు చాలా మంచిదానివి అని. దరా, ఇందులో ఏమున్నది? నీ బొమ్మ. ఈ పెట్టలకు నా బొమ్మ ఎట్టా కొత్తదరా? ఈ పెట్టే బొమ్మలు తీస్తుంది. నా బొమ్మ తీదరా. ఇప్పుడు ఎలా, ఎండపోయిందే? రేపు ఆదివారం తీస్తా. అయితే మా అయ్యను కూడా తీసుకొస్తా. చేతావుతావా? వద్దురా, మా అన్న ఇంటికి పోతాండు, నేను పోతా. తల కొంచెం పైకి, అంత పైకి కాదు, కొంచెం కిందికి. ఏ జంగలి, అంత కిందికి కాదు, కొంచెం పైకి. అదేందరా, నువ్వు గట్ల కిందకి సొత్తుంటే మరి నేను ఎట్లా కనపడతా? మరి తల గట్ల కిందికి, గట్ల మీదకంటే మరి గట్లా? గట్లా ఇలారా రమ్మంటుంటే మళ్ళీ నా బొమ్మ. ఆ బొమ్మ కోసం వెళ్ళారా? చూడు చూడమంటారు, చూడు. అగ్గో అగ్గో, ఏ చిత్రం ఏ చిత్రం?
కొండలు గొట్ల చెట్లు అన్ని కనిపిస్తున్నాయిదరా? మరి కిందకి చూస్తుంటే ఎదురుగా ఉండేవేలా కనిపిస్తాయి? కనిపిస్తుంటేను. ఇప్పుడు తెలిసిందా? ఓ ఇంక పోయి నిలబడతా, మమ్మ దిద్దరా. మరి ఒట్టిన నిలబడితే బొమ్మ రాదే. మళ్ళా ఎట్లా? నువ్వు పాట పాడాలి. చూడు మళ్ళా నాకేటొస్తాయిదరా. మళ్ళీ ఎట్లా? పాడకపోతే బొమ్మ రాదే. నా పాట ఏం బాగుంటుందరా? భక్తి పదాలు రావు, అన్ని పిచ్చి పిచ్చి పల్లె పదాలే. పోనీ అవే పాడు. ఆనాడు చింత చెట్టుకి నువ్వు పాట పాడలా, మేము వెళ్ళేదనుకున్నావా? నువ్వు అట్టగంటే నాకు సిగ్గేస్తుందరా? పోనీ సిగ్గుపడుతున్నా పాడు. ఆయన నవాబు కాదు, మా అమ్మ తమ్ముడు, మా మేనమామ రామకోటయ్య. రామకోటయ్య ఈ చోక్రీ ఎవరుదరా బట్టలు లేకుండా? అమ్మాయి మా మామయ్య కూతురు పద్మ. ఈ రోజుల్లో బస్తీ అమ్మాయిలకి ఎంత ఎక్కువ ఊళ్ళు కనపడితే అంత గొప్ప. సిగ్గులేనోళ్ళు ఈ అమ్మగారు ఎవరా? మా అమ్మ దేవతలా ఉన్నారు. Thank you.
వచ్చారమ్మా. ఎవరే? ఆయన ఆయనేనమ్మా. దిగుబోతు పొట్టిలాగు, పిల్లి గెడ్డం, చెంబోతు జుట్టు, నల్ల కళ్ళద్దాలు, మెళ్ళ తంబురా. మునియా? సచ్చిదానంద ముని. It's all right. I understand you. Arthamayindi. డియర్ కుక్క పిల్ల, నువ్వు బావ్ బావ్ అన్నావు, ఈ సచ్చిదానంద ముని లావ్ లావ్ అన్నాడు. హాయ్ ముని. పద్మా, ఐఎమ్ సారీ, ఐ మేడ్ యు వెయిట్. నీ కోసం వెయిట్ చేశాను, ఒక మంచి పాట రైట్ చేశాను, వింటావా? కూక మెరిసెను మోక పెరిగెను, కూక మురిగెను బౌ బౌ బౌ, చీమ కరుతును దోమ కొరుకును, ప్రేమ కరుతును లవ్ లవ్ లవ్. విడువుము నౌ నౌ నౌ, జీన్స్ తొడుగుము నౌ నౌ నౌ, డాన్స్ విడువుము జీన్స్ తొడుగుము, డాన్స్ సలుకుము నౌ నౌ నౌ, లౌ లౌ లౌ, హలౌ లౌ లౌ, బౌ బౌ బౌ, బౌ బౌ బౌ. కాన్ఫరెన్స్ పోదామా? పద్మ వరుస బొత్తిగా నాకేం నచ్చలేదండి. మీ అక్కయ్య చూస్తుండగా చీంబొత్తి కడతా ఏమిటా చిందులు బందులును? అదేనే నేటి నాగరికత. నాగరికత నాశనమైనట్టే ఉంది. అసలు మీ గారా బోనా ఇలా పాడైపోవడానికి కారణం? గౌరీ, ఒక్క మాట చెబుతాను విను. ఏమిటి? కావాలని ఏ తండ్రి తన పిల్లల్ని చడగొట్టుకోడు. కొత్త నాగరికత గట్లు తెంచుకుని ప్రవహిస్తోంది. నీ మాట నా మాట వినేదెవరు?
గతి. క్షేమంగా ఉన్నావా నాయనా? సామాన్ అంతా గదిలో పెట్టించు. బాగా చిక్కావు బాబు. అమ్మ ఎప్పుడు అలాగే అంది. అత్తయ్య అత్తయ్య చూడు అత్తయ్య, బావ నన్ను సికండి సికండి అంటున్నాడు. అమ్మా నువ్వే చెప్పమ్మా, దాని వేషం చూస్తే ఆడదనాలా మగాడనాలా? ఆడ మగ కాకపోతే మరి సికండ్ అంటే ఏం తప్ప? పెద్ద చెప్పొచ్చు. అందుకే గవర్నమెంట్ వాళ్ళు నిన్ను కొండలో పడేశారు, నాగరికతకు దూరంగా. బావా వన్ సెషన్ అక్కడ ఏ కుదాన్ని వచ్చి పెళ్లి చేసుకో, జత ఫస్ట్ క్లాస్ గా ఉంటది. బావతో అలాగే మాట్లాడ. నీకెప్పుడు జ్ఞానం వస్తుందో, పెళ్ళి అయిన తర్వాత మీ కాపురం ఎలా నడుస్తుందో ఆ దేవుడికే తెలియాలి. వెళ్ళి 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 కాఫీ తీసుకురా. ఏ అత్త బాగున్నారా? నీకు నువ్వు 3 ఏళ్ళ ఐశాల్యుడు, ఇవాళ తెల్లవారుజామున ఎంత మంచి కాలు వచ్చింది అనుకున్నావు? నువ్వు పద్మ పెళ్లి పెట్టి మీద కూర్చున్నారట, వచ్చే జనం పోయే జనం శనా వైద్యాలు. ఆహాహాహా బ్రహ్మాండం బ్రహ్మాండం కాలేమిటే నీ మొహం, రేపు పొద్దున జరగబోయేది అది. బాబు స్నానం చెప్పుకుంటా. నాయన జున్ను తెచ్చిన దర్వాజాకు తాళం వేసిండ్రు. అయ్యగారులేవరమ్మా, పట్నం పోయిండ్రు. పట్నం పోయిండా? ఎప్పుడు వస్తాడు? నాకేం తెలుసమ్మా, దుర్లక్షణం వచ్చినప్పుడు వస్తారమ్మా. సిట్ డౌన్ మిస్టర్ వేణు. థ్యాంక్ యూ సార్. ఇదంతా ఎందుకు వచ్చినట్లు? రంగయ్య చెప్పిందంతా మీరు వినే ఉంటారు, నేను పంపిన ఫైల్స్ కూడా మీరు చూసే ఉంటారు. అంతకంటే నేనేం చెప్పగలను చెప్పండి. మై డియర్ యంగ్ మ్యాన్, నీ నిజాయితీ నేను అనుమానించడం లేదు, కానీ ఈనాడు దేశంలో కంట్రాక్టర్స్ ఉన్న పలుకుబడి మరి ఎవరికి లేదు. కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మమ్మీ ఈ రాత్రి డిన్నర్కు మునిని తీసుకొస్తాను, బావకు మా కొత్త సంగీతం వినిపిస్తాం. అమ్మా పద్దు నా మాట వినమ్మా, చూడు మీ బావ ఈ ఊర్లో ఉన్న 4 రోజులు ఆ సీంబోతు గాని మన ఛాయలకు రానివ్వకు. అసలు వాడు పిచ్చేమో నాకు అనుమానం. బ్రహ్మాండం అనుమానం ఏమిటే నీ మొహం, అక్షరాల నిజం. డాడీ ఇన్సల్ట్, మా మునిని పిచ్చివాడు అన్న వాళ్ళంతా పిచ్చివాడు. ఈ పిచ్చిలో కానీ దిస్ మ్యాడ్ 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 వాళ్ళు కలిపి కల్లోలం చేసే కళాకారుడు మా ముని, మా విషంసేనకు రథసారది. విషంసేన? ఇదేమిటే విషంసేన? వి అనగా విప్లవం, సమ్మనగా సంగీతం, సేననగా సేన, విప్లవ సంగీత సేన. ఈ విప్లవ సంగీత సేనకు రథసారది శ్రీ సచ్చిదానందముని. విప్లవం వర్ధిల్లాలి, జై విప్లవం వర్ధిల్లాలి, జై జై. బ్రహ్మాండం బ్రహ్మాండం చూశావా నీ కూతురు? ఏమిటి అమ్మాయి సేనలు అంటుంది? అవునే ఇది సేనల యుగం, హిందీ సేన, శివసేన, తమిళ సేన, గోపాల సేన, రక్షిత సేన, ఆ సేన, ఈ సేన, అలాగే ఈ మునిగాడు వారో సేనలు ఏవదీశాడు, సంగీత సేన. ఎందుకు ఈ సేనలో యుద్ధానిక? ఏ దేశం మరికి? పరాయి దేశాలు మీకు యుద్ధానిక? అమ్మమ్మమ్మమ్మమ్మ తా అంటారు మనలో మనం తానుకోవడానికి. ఇలా కొండల్లో కోనల్లో ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటాం. నేను అదే అంటున్నానక్క, పద్మ పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నదేగా ఈ సంబంధం, ఎదిగిన పిల్లని ఇంట్లో ఎన్నాళ్ళని దాచాం. ఈ విషయం ఇలా సందిగ్ధంలో పెట్టడం మంచిది కాదు, నీ అభిప్రాయం ఏంటో చెప్పు నాయన. నా పెండ్లి విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేదమ్మా, ఆలోచించి చెప్తాను. నీ మాట కూడా లక్ష్య పెట్టకుండా ఆలోచించి చెప్తా నువ్వు అని వెళ్ళిపోతుంది. నీ మొహల్లా ఉందే ఆలోచిస్తాను అంటే ఏమిటి అర్థం? ముహూర్తం ఎప్పుడు పెట్టాలా అని ఆలోచిస్తాను అని అర్థం. శుభం, గంట కూడా కొట్టింది. అగో నీలి, ఇంటికి పోయేటప్పుడు డాక్టర్ దగ్గర అమ్మకు మందు పట్టుకపో, బాల ఇంటి దగ్గర చక్కెర కొని పెట్టిన తీసుకపో. రాములు ఇది ఇంటివా? ఏంది మావ? ఆ ఇంజనీర్ ఏనుగోపాలయ్య మళ్ళా ఇంటూ రాడు. ఏం జరిగింది? మంచోడు అందుకే మంచిగున్నందుకే మా రంగయ్య ధర ఇన్ఫ్లుయెన్సా పనిచేసింది. కాంట్రాక్టర్ రంగయ్యతో లెగ్యులేషన్ తెచ్చుకుండు, వర్త్రా పాయిండు. అంతేలే మంచికి కాలం కాదు.
వెళ్ళిపోతాను. ఎవరు చెప్పారు నేను రానని? ఆ పద్మాసుడు చెప్పిండో నువ్వు ఇంక రావని. దొరా దొరా, నాకెంత సంబరంగా ఉందో చెప్పలేదు. దొరా దొరా, నువ్వేనా ఉండాలి దొరా, నువ్వు ఆడికి పోకూడదు. ఏమో దొరా. వస్తాను. మదరొచ్చిండు మదరొచ్చిండు. అది కాదు బావా, నువ్వంతా అయిపోయిందంటే మళ్ళా ఆ ఇంజనీర్ తిరిగి వచ్చినాడే, ఆ బదిలీ కుదరలేదు అయ్యింది. అయిపోయిన బదిలీ ఏం మళ్ళీ తిరగదోడారు? నా మించి మోసం చేసి ఆళ్ళేం బాగుపడతారు? అంతేలే, రేపు ఎలక్షన్లో మన దగ్గరికి రారు. అయితే బావా నాకు తెలవ కడుగుతా, అసలు ఈ పీడ ఇరగడైపోయే మార్గం ఏది లేదా అని. వెనకటకో సన్నాస్ అన్నాడు, తాంబేల్ని తిరగేసి కొడితే దెబ్బకి సస్తది అని. ఈ ఊరి నుంచి ఏం కర్మ, ఆ ఇంజనీర్ గారిని ఈ లోకం నుంచే ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రహ్మాండమైన ప్లాన్ దొరికింది. చూస్తావుగా, మా అమ్మ మా అత్తయ్య మా మామయ్య అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. నువ్వేమన్నావు? నిన్ను అడిగి చెబుతానన్న. చూడు మళ్ళా పోదురా. చెప్పు మరి, నువ్వేం చెబితే అది చేస్తాను. అదేటి దరా, లగ్నం చేసుకోమంటే ఖుషీగా ఒప్పేసుకోక. అయితే పెళ్లి చేసుకోమంటావా? ఓ చాలా మంచిగా ఉంటుంది, లడ్డు బిర్యానీ చీరలు నగలు డోలు సన్నాయి. ఓ పిల్ల దేవుడు దరా, బాగా చదువులు వస్తాయా, దిండిగా పైసలు ఉన్నాయా, పిల్ల మంచిగా ఉంటుందా? ఓ చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ దగ్గరే పిల్లని చూస్తావా? పోదరా. పెళ్ళి ఎప్పుడు దరా? నువ్వు ఎప్పుడు పిల్లని చూసి ఒప్పుకుంటే అప్పుడే. పిల్ల నా జేబులో నువ్వు చూస్తావా? ఏంది దరా తమాషా, పెళ్లి కూతురు ఎక్కడైతే జోబులో ఉంటుంది ఏంటి? ఎలా కొలవాడుతున్నా వద్దా? వద్దు దొరా వద్దు, ఈ గరీబ్ పిల్లతో ఎలా కొలవాడద్దు. వెళ్ళకోవడం కాదు నీలా, నిండు మనసుతో చెప్తున్నా నీలా. నీలా వద్దు దొరా, నాకు చదువు రాదు, బాస రాదు. ఈ గరీబ్ ఇంటి పిల్ల నీకు వద్దు దొరా. చదువు భాష పైసలు నీలా, నువ్వెంతగా నాకు కావాలో నేను ఎలా చెప్పగలను? నా మనసంతా నువ్వే నిండిపోయావు. చెప్పు నీలా, నేనంటే నీకు ఇష్టం లేదా? ఒక్క మాట చెప్పు నీలా. దొరా ఎలా చెప్పను దొరా, నా గుండెల్లో తడగా ఉంది, ఇదంతా కల్లా ఉంది దొరా. నీలా చెప్తున్నాను, అది ఎందుకు నరసింహులు బిఏలు ఎంఏలు?
ఆడికి డబ్బుండొచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు. నీళ్ళ పసిది అమ్మాయి కూడా చదువుకున్నాడు, ఆడుకుంటా దుబ్బుద్ది. కాదు రంగయ్య బావ, నాకు తెలవు కడుగుతా. అవల్దార్ నర్సింగ్ అంటే తెలవనోడు ఎవడంట ఈ వైదవరాజ్యం? ఆ ఇంజనీర్ మాయాలు పాముతో సెలగాట మారుతాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను నమ్మను. మా ఇంజనీర్ దొర అలాంటి వాడేం కాదు. రాములు, నీలమ్మంటే మాకేం విరోధం ఒకటయ్యా? మీ బిడ్డ మా బిడ్డ కదుటయ్యా. ఏదో శృతి మించి రాగాని పడే లోపల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని చెప్తున్నాం. రంగయ్య బావా, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అంట? వాళ్ళకి పెళ్లిగాని పిల్ల పరాయి మగోడుతో తిరగటం తప్పుగా లేదో ఏందో మరి. కుస్తే జనం నోరు సంభ్రాంచుకొని మాట్లాడు. నీలి, యాడికి పోయి వస్తున్నావు? నీలకి పోయింటి, వానొచ్చినది. అమ్మరు గుడి కాడ ఆగినా. ఇంజనీర్ దొరే జీప్ లో ఇంటికాడ దించిపోయిండో. ఇంజనీర్ దొర బుధి మీద కోట ఎవరి? అరే ఇంజనీర్ దొర మర్చిపోయిండో. నా కడుపులో సెలబుట్టిన నేనే తప్పు చేశానయ్యా. పరాయి మగాడితో చికాలు కొడతావు. అయ్యా నువ్వు మాట్లాడక మాట్లాడకమ్మా. ఏడు సంగో, ఎలా పడలేకుండా దొరకం చూడాలంటావు ఇప్పుడు కాదు రాండి. ఇల్లేదు, ఆరు నూరు కానీ నూరు ఆరు కానీ దొరకనికి ఇప్పుడే చూడాల్సిందే. పోయి నిద్రలేదు. ఏటా జబర్దస్తే దొరం చూడడానికి లేదు. ఏ రండి, వెళ్ళిపోండి. చూస్తారా, పోయి దర్వాజ పగలు పడతాం. రండి. ఏడు సంగు, ఇంత రాత్రి వాళ్ళు వచ్చారు? అరే దీనికోసం ఇంత రాత్రి వేళ పని కట్టుకుని రావాలా? కాదు, గంట కంటే పెద్ద పని మీదనే వచ్చింది. హవల్దార్ చెన్నబసయ్య మనవడు నర్సింహుల కుటుంబం అంటే ఏంటో చెప్పిపోదాం అని వచ్చారు. కూర్చో నర్సింహ గారు. రాయ ముసలయ్య, ఇంకా నాలుగు కుర్చీలు తీసురా. మర్యాదకు మెచ్చినం. పరాయి పిల్లతో సిక్కాలు కొడుతున్నప్పుడు గిక్కరిపోయిందికి ఈ మర్యాద. ఓ అదే, ప్రొద్దున్నే నేనే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడదాం అనుకుంటా, దాని బతుకు బండలు చేసి మా మర్యాద గంగలో కలిపి గింకేం మాట్లాడుతాం. నర్సింహుల గారు ఆవేశపడకండి. ఆవేశం కాదు ద్వారా, కన్న కడుపులో రగిలే మంట. జీపు జరసేపు గక్కడే ఆగుంటే నిన్ను మా ఇంటి ముందే ముక్కలు ముక్కలుగా నరికేవాడు. నర్సింహులు గారు, నేనంత అపరాధం ఏం చేయలేదు. నీలను గురించి ఎవరు ఏమీ అనుకోనక్కర్లేదు. నేను ఆమెను మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. జూట్ పెళ్ళాడుతో ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మించి మీలాంటి దొరలు దగా చేసిన పిల్లల శవాలు మీరు ఆనకట్ట కట్టే నదిలో ఎన్నో తేలి. ఈ బద్మాష్ మాటలు చాలా విన్నాం. నర్సింహుడు గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ కుటుంబం ఎంత గౌరవమైందో మా కుటుంబం అంతకంటే గౌరవమైంది. గౌరవమైన కుటుంబాన పుట్టిన బిడ్డ చేసే పని ఎలా ఇది? అగౌరవమైన పని నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, నీలో నేను అగ్నిసాక్షిగా పెళ్లాడతా. ఇజ్జతున్న కుటుంబాల పెళ్లి పద్ధతికి ఇది కాదురా. నీ మాటలో నిజాతి కింద ఉంటే మీ పెద్దల్ని నా తానే వచ్చి మాట్లాడమను. అలాగే మా పెద్దలు వచ్చే మాట్లాడతారు, మీకేం అనుమానం అక్కర్లేదు. మా అమ్మగారు వస్తారు, మీతో అన్ని విషయాలు మాట్లాడతారు.
వద్దు దొరా, వచ్చుకోండి తీసుకోండి. అయితే సంగమేశ్వరం గారు, జాగీరు పోయాక మీరు ఈ పల్లెకి వచ్చి చేరుకున్నారన్నమాట. అవును దొరా. దొరా జర కాఫీ తీసుకోండి. మీ పేరు రావలింగయ్య కదూ? అవును దొరా. హవల్దార్ నరసింహుల గారికి మీరేమవుతారు? కొడుకు దొరా. మన నీలమ్మకు అన్నగారు. ఓహో, బ్రహ్మాండం బ్రహ్మాండం. నీలమ్మ గారికి అన్నగారు. రామ్మా కూర్చో. నీ పేరేమమ్మా? నీలమ్మ. ఎంతవరకు చదువుకున్నావు? బడికి అంపించలేదు దొరసానమ్మ. ఇంట్లోనే వాళ్ళయ్య పెద్దవాళ్ళ శిక్ష ఏమన్నా పద్యాలు నేర్పిండు. బ్రహ్మాండం బ్రహ్మాండం. వినవా అక్కయ్య, పెద్ద బాల శిక్ష, వేమన పద్యాలు ఇంట్లోనే వాళ్ళ అయ్య నేర్పిండు. దొరా, చదువుల పైసల్లో మీతో బరాబర్. ఏదో గిట్ట దేహి అనకుండా బతుకుతున్నాం దొరా. బ్రహ్మాండం 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 బ్రహ్మాండం. చూడమ్మా ఒక్క మాట చెప్పు, మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? మీ కాంతం దగ్గర సత్కారం చేసి తాక మా తనలే. దొరసన్నమ్మగా, మేము చేయగలిగిందల్లా ఒకటేనమ్మా. నమస్కారం. అయ్యో ఎంత మాట. వెళ్ళొస్తామా? పెద్ద బాల శిక్ష చదివించిండ్రు, వచ్చిండ్రు పోయిండ్రు. ఆ భాష ఆ వేషం ఆ కొంప. నేను ప్రేమించింది ఆ భాషను ఆ వేషాన్ని ఆ కొంపను కాదు మామయ్య. అల్లుడు, మరి దేన్ని చూసా నువ్వు ప్రేమించింది? వాళ్ళు చేసే కూలి పన్నా? సంఘం చుట్టాలు నవ్వుతారనే ఆలోచన ఉండక్కర్లే. ఏమిటక్కయ్యా నువ్వు మాట్లాడావు? మీ మామయ్య చెప్పే మాటలు కూడా కొంచెం ఆలోచించు నాయన. అమ్మా, అన్నీ ఆలోచించే నిశ్చయానికి వచ్చానమ్మా. ఒక్క మాట చెప్తానమ్మా, నేల నా కోసమే పుట్టిందనిపిస్తోంది. అల్లుడు, సినిమా హీరో మాట్లాడినట్టు మాట్లాడావు కానీ ఇంజనీర్లా మాట్లాడలేదురా. సర్లే, మధ్య నాకెందుకు? మీ అమ్మ ఇష్టం నీ ఇష్టం. ఇందులో నా ఇష్టమే ఉంది తమ్ముడు. నా జీవితంలో మిగిలిన ఆనందం ఒక్కటే ఒక్కటి, అది నాయన నీ పెళ్లి చూడాలని. ఆనందం ఇంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందని కలలో కూడా అనుకోలేదు. నేనేదైనా భరించగలను కానీ నీ కన్నీరు మాత్రం చూడలేనమ్మ. చెప్పమ్మా, ఈ పెళ్లి వద్దని ఒక్క మాట చెప్పమ్మా. మానేస్తాను కానీ ఒక్క మాట, ఇంకెప్పుడు ఈ జన్మలో ఎవరో నా పెళ్లి సంగతి తేకూడదు. తమ్ముడు, ఇంటికి వెళ్ళగానే సిద్ధాంతిని పిలిపించు, పెళ్లికి ముహూర్తం నిశ్చయించు. బ్రహ్మాండం బ్రహ్మాండం. మన వాడి నిర్ణయం ఎంత గట్టిదో చూడటానికన్నాను కానీ పిల్లకే బంగారం కదూ. ఇంతకీ వీడికి పద్మకి ఘటన లేదు. ఆయుష్ేంద్రియేష్ట
వాళ్ళు వింటే పొమ్మంటారు. అదే నా వ్యవమారం కంటే. బయటికి పోతే చిప్ప చేతికి వస్తుంది, ఇక్కడుండే మనం సాధించాలి. సాధిస్తాం. ఏ సాధిస్తాం? ఆ మూడు ముళ్ళు పడ్డాక విప్పేస్తాం. ఇచ్చిదానా? ఎన్నాళ్ళుంటుంది ఈ బొమ్మల పెళ్లి? చూడు, కొత్తగా పల్లెటూరు వెళ్ళిన ప్రతి బస్తీ వాడు పచ్చిక బయళ్ళు, పంట కాలువలు, పచ్చని చేలు, నల్లని మబ్బులు, తెల్లని కొంగలు ఇవన్నీ చూసి ఆహాహాహా ఇంతకన్నా స్వర్గం ఏముంది అనుకుంటాడు. నాలుగు రోజులు పోయిన తర్వాత పెంట కుప్పలు, మురిగ్గుంటలు, మొరట మనుషులు ఇవన్నీ చూసి భయపడి తుర్రుమని పట్టణం దారుకుంటాడు. అంతేననుకో ఈ పెళ్లి కూడా. చూడు, మనం బతికుండగా ఆ పిల్లని ఇంట కాపురం చేయనివ్వం, సరేనా? అయ్యగారు, చిలబాబు గారు బయలుదేరుతున్నారు, నాకు సెలవు ఇప్పించండి అయ్యగారు. అందరా వద్దండి, వద్దయ్య గారు. బ్రహ్మాండం బ్రహ్మాండం, చూసావా గౌరీ, నోరు చెప్పేదొకటి చెయ్యి చేసేదొకటి. ఏమే, ఏ చెప్పిందో జ్ఞాపకం ఉందా? అదెంత పని అయ్య గారు, ఏడాది తిరిగే లోపల ఎవరికి వారే యమునా తీరు కాకుంటే నన్ను మందర అనకండి. బ్రహ్మాండం బ్రహ్మాండం, నీ పేరే మందర. రామాయణం అంత కథ నడిపించవు. వస్తానమ్మ గారు, వెళ్ళొస్తానయ్య. ఇది భావ. అందరికీ చెప్పారా? ఆరు గంటలకల్లా అందరూ దయచేయాలి. సుబ్బారావు గారిని, సరస్వతమ్మ గారిని త్వరగా రమ్మని చెప్పాలి. అలాగే సార్. కోపం వస్తుంది. ఏమిటి పోలేరమ్మ వేషం? చూడు మళ్ళా, కొత్త పెళ్లి కుదిరి ఇంకెట్టుంటుంది. ఈ పగటి వేషంలో నిన్ను చూస్తే టీకి వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు. అందరా అందరా అమ్మగారు అవతారం మార్పించి తొందరగా వేరే బట్టలు నగలు వేయించు, మాకు టైం అవుతుంది. నేను చెప్తే విన్నారు? ఈ కాలం మొగాళ్ళకి ఈ సింగారింపు నచ్చదమ్మా. అదండి, క్షణంలో ముస్తాబ్ చేసి తీసుకొస్తా. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ నాట్ వెరీ లేట్, కొంచెం ఆలస్యమైంది. అమ్మగారు అమ్మగారు, త్వరగా కానివ్వండి అమ్మా, టైం అయిపోతుంది. చూడు మళ్ళా రైకి అడుకుంటుంటే. ఆశ్చర్యం ఏముందండి, మన పురాణంలోనే చెప్పారుగా భార్య అర్ధాంగి అని. బాగా అన్నావు తమ్ముడు, ఆ మాట కాస్త గట్టిగా మీ బావగారి బుర్రలోకి ఎక్కించు. వెళ్ళామంటే పర్మనెంట్ సర్వెంట్ అని ఆయన అభిప్రాయం. అవును, అంతే అంతే, అదే ప్రాబ్లం. పది మందిలోనూ చెప్పకూడదని ఊరుకున్నాను. మా ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరు ఎవరికి సర్వెంట్ అని. అవునా? నమస్కారం చెప్పమ్మా. నాకు కాదు. నమస్కారం. శ్రీమతి సీతాదేవి. నమస్కారం. ఇగో మందర, చెయ్యి అంటే నీదే చెయ్యి. మందర అంటే మందర, నా పేరే మందర కాదు. మా అమ్మ నాన్న ముద్దుగా పెట్టిన పేరు మందార మాల.
మిస్టర్ వేణు, మీ శ్రీమతి గారికి ఒక చిన్న మనవి. అమ్మా నీలాంబరీదేవి గారు, మీ గానామృతం ఒక్కసారి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్లీజ్. నేను పాట పాడమంటున్నాడు. తప్పు, పాడాలి, పాడు. నా మాట విను, ఒక్క పాట పాడు ప్లీజ్. నా మాట విను. పాడమ్మా, సిగ్గెందుకు? అంతా మన వాళ్ళే. మాఫ్ చేయ దొరా, నీ కోపం నేను చూడలేను దొరా. ఇదిగో, కావాలంటే దీంతో నాలుగు దెబ్బలై నీ కోపం పోద్ది. సరస్వతి. సరస్వతి కాదు, సరస్వతి. అదే సరస్వతి. తప్పు, పతి కాదు. ఇంకోసారి చూడు మళ్ళా నాడు తంతం. ఇప్పుడు చెప్పు, స్వాతి. సాకు ఆవర్తిస్తే స్వా స్వా. సాకు ఆవర్తిస్తే స్వా స్వా. ఆ స్వాతి. స్వాతి సరస్వతి. ఆ ఇప్పుడు వచ్చేసింది సరస్వతి. భోజనం వడ్డించానమ్మా, రండి తిందురు. కానీ చల్లారిపోతుంది. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. అయ్యగారు వచ్చేలోగా ఎన్ని నేర్చుకోవాలి. పెళ్ళి అయితే చదువు ముగుస్తుందంటారు, కానీ అమ్మగారు చదువు పెళ్లితో మొదలైంది. రండి అమ్మా, అన్నం తిని చదువుకుంటారు. కానీ చెప్తుంటే నీ కదా ఎలా. కాదు, దొరావు సరద్దు తాగు. నీకు ఎన్నిసార్లు చెప్పాను దొరా అని పిలవద్దని. మళ్ళా ఏమని పిలవమంటావు? నాకేం పేరు లేదా, వేణు అని పిలువు. పెళ్ళా మొగుడిని పేరు పెట్టి పిలవకూడదు. ఏ పిలిస్తే చూడు మళ్ళా. నీకెన్నిసార్లు చెప్పాను చూడు మళ్ళా అనొద్దని. ఇంకోసారి చూడు మళ్ళా అన్నావంటే నీ నాలుక మీద వాత పెడతాను.
స్వామిని పిలువనా? ఇంకా నయ్యం నాథ అన్నావు కాదు నాటకం లాగా. రాజా 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 అని పిలవనా? నా మీద కోపం పోయిందా రాజా? నిజం ఆ చందమావ తోడు గారు వెళ్తున్నారు. నీ మంత్రి గారు చచ్చారు. నీ మంత్రి గారు చచ్చారు. అంత అబద్ధం. మంత్రులు ఎప్పుడు చావరు. బంట్లే చచ్చారు. రాజా గుడ్డు అంటే ఏంటి? గుడ్డు అంటే ఏమిటి? గారిది గుడ్డు. నీ మొహం చూడు మళ్ళా.
ఇంకోసారి చూడు మళ్ళా ఉంటే నీతో మాట్లాడడం మానేస్తా. ఇంకనండి రాజా, జీవోడి గుడ్డు అంటే ఏమిటి? గుడ్డు కాదు, గుడ్ అంటే మంచి అని. నీలా గుడ్ అని ఎవరు చెప్పారు? నువ్వే. కాదు కాదు, మీరు. సరే, టైం 1 గంట కావస్తుంది, ఇంతవరకు నిద్ర పోకుండా ఏంటిది అంతా? ఇది పెట్టుకోమ్మా, ఎంతో ముచ్చటగా ఉంటుంది. అది అయ్యగారికి ఇష్టం ఉండదు అమ్మా. ఒక్క మాట అంటాను, కోపడకు. అన్నీ అయ్యగారి ఇష్టమేనా? అమ్మగారి ఇష్టం అంటే ఏమీ లేదా? ఈ బస్తీ మొగాళ్ళ సంగతి నీకు తెలియదమ్మా. అయ్యగారిని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. చాలే, ఇంకోసారి ఇలా ఉంటే చూడు. అంతే అంతే లే అమ్మా, నౌకరీ ఉన్నాను. ముందు ముందు నీకే తెలుస్తుంది. జాబు ఇది మీకు వచ్చింది. మిస్టర్ వేణుగోపాల్, అసిస్టెంట్ ఇంజనీర్. చిరంజీవి వేణుకు అమ్మ ఆశిస్సులు. నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. రేపు పండుగకు నువ్వు కోడలు హైదరాబాద్ రావాలి. కోడలకి కొత్త నగలు చేయించాను. అమ్మను బాగా కాకపట్టావే. అడక్క ముందే వరాలిచ్చే దేవతను కాకపట్టాలా? మాటలు బాగా నేర్చావు. నేర్పింది మీరేగా. డాక్టర్ చెప్పింది మర్చిపోయావా? దిగా, దిగుతావా లేదా? ఉండి, నీ పని చెప్తాను. కొడతావా రాజా? కొట్టు. దొంగ, నీకు తెలుసు నేను ఎలాగో కొట్టనని. రాజా, ఈ గాలి, ఈ చెట్లు, ఈ కొండలు చూసేసరికి నాలో ఏదో వెర్రి ఆనందం పుట్టుకొచ్చింది. అనుకోకుండానే చెట్టు ఎక్కేశాను. రాజా, చింతకాయ తింటావా? నేను నీ జ్ఞాపకం ఉందా? మనం తొలిసారిగా అదిగో ఆ చెట్ల దగ్గరే కలుసుకున్నాం. ఆ రోజు నువ్వు నా మీద యుద్ధానికి వచ్చావు. ఆ మనిషి, ఆ భాష, ఆ పొగరు ఎన్నటికీ మర్చిపోలేను. రాజా, ఆ మట్టి బొమ్మకు రంగులు పూసావు. అంధకారంలో నిద్రపోతున్నా ఊహలకు, కోరికలకు ప్రాణం పోసావు. ఆ జంగ్లీ మారిపోయింది రాజా. రాజా, మారేరా రాజా,
మనసు ఏ చోట దాగేనో ఇన్నాళ్ళు ఈ సొగసు ఆ తోట పువ్వులేనా అలనాటి లతలేనా మనిషే మారేరా రాజా పొదలో ప్రతి లతలో పచ్చనాకుల గూడేరా ప్రతి పొదలో ప్రతి లతలో పచ్చనాకుల గూడేరా గూట గూట దాగుండి కొత్త గువ్వ పాడేరా మనిషే మారేరా రాజా మనసే మారేరా అడుగడుగున జగమంతా అనురాగపు కనులకు కులుకుతూ కొత్త పెళ్లి కూతురులా తోచెని కులుకుతూ కొత్త పెళ్లి కూతురులా తోచెని నాటివే పువ్వులైనా అలనాటివే లతలైనా మనిషే మారేనే రాణి మనసే మారేనే రూపాయలు నేనేం తిన్నాంటయ్యా అన్నీ ప్రాజెక్ట్ ఫౌండేషన్లోనే పోసాను హైదరాబాద్ నుంచి డబ్బు రావటమే ఆలస్యం అనా పైసలతో నీ బాకీ తెచ్చేస్తాను ఈ మాటలకేం లేదు రంగయ్య డబ్బు ప్రాజెక్టులో పోసావో పాకెట్లో పోసావో నాకు అనవసరం నా డబ్బు సంగతి ఇదిగో ఈ టీ తీసుకో పర్వాలేదు తీసుకోవయ్యా నాకు మొగుడు దొరికాడయ్యా మొగుడు ఇంజనీర్ వేణుగోపాలరావని ఆయన బిల్లులు పాస్ చేయడు నాకు ఆ డబ్బు రాదు ఈ కాంట్రాక్టర్ బతుకు పగవాడికైనా వద్దయ్యా శుభవార్త అండి శుభవార్త బ్రహ్మాండమైన శుభవార్త అండి ఏమిటయ్యా అదేనండి మన కాంట్రాక్టర్ రంగయ్య గారు లేరు ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు రంగయ్యకి ట్రాన్స్ఫర్ అంటే సరిగ్గా చెప్పు కాదండి రంగయ్య గారు కాదు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇంజనీరు జ్ఞాపకం వచ్చింది సార్ చూపించారు మన ఇంజనీర్ వేణుగోపాలరావు గారు లేరు ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు సార్ నిజమైన వెంకటరావయ్య అయ్యా పొలం వెళ్ళిపోతున్నాడు సార్ ఆ వచ్చిన అతను నా కళ్ళలో చూశాను సార్ వెంకటరామయ్య రేషన్ లేకపోతే వీసిన చక్కెర నేను నోట్లో పోసేవాడు తండ్రి శ్రీశైలవాస మల్లికార్జున ఉన్నావయ్యా నువ్వున్నావు ఈ మందులు ఇప్పటి నుంచే వాడండి ఆహారంలో పళ్ళు ఎక్కువగా తీసుకోండి థ్యాంక్ యూ డాక్టర్ నో 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 ప్లీజ్ మీరు కూర్చోండి వస్తానా నమస్తే హలో మిస్టర్ వేణు హలో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ డాక్టర్ అప్పుడే మీకు ఎలా తెలిసింది ఎలా తెలిసిందా ఇప్పుడే మిస్సెస్ వేణుని ఎగ్జామిన్ చేసి వస్తున్నాను వాట్ వాట్స్ ద మ్యాటర్ ఏం జరిగింది ఒక మాట చెప్పండి మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా మై గాడ్ డాక్టర్ నిజంగానా రియలీ ఊరుకోండి అవతల మందరు చూస్తోంది ప్లీజ్ నీకేం కావాలో చెప్పు చెప్పు చెప్పేవారికి వదలను ఇంతకంటే ఆడది కోరే అదృష్టం ఏ ఉంటుంది రాజా ఇలాగే మీ చేతుల్లో ఉండే భాగ్యం కావాలి
కోడలు ప్రసవించిందమ్మా, ఆడపిల్ల, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. బ్రహ్మాండం బ్రహ్మాండం, చూసావా అక్కయ్య, నేను చెప్పానా లేదా? అంతా ఏడుకుండలు వాణితయ్య. నీల, అంతా నీ పోలికే. కాదు, అంతా మీ పోలికే. మన ఇద్దరి పోలికే. భయం వేస్తుందమ్మా. యూ స్వీట్ లిటిల్ డార్లింగ్ 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 డార్లింగ్. చాలండి, రోజు రోజుకి మీరు చిన్న పిల్లలైపోతున్నారు. ఏం చేయమంటారండి? మీరేమో రోజు అత్తగారి సేవలు మునిగిపోతున్నారు, ఇక మా బుజ్జి తల్లిని ఆడించేది ఎవరు? సరే కానీ ముందు కాఫీ తీసుకోండి సార్. ఇవ్వండి సార్. అమ్మో భయంగా ఉంది. పాప దామ్మా పోదా? నో, పాప రావడానికి వీల్లేదు, మేము ఆడుకోవాలి. బాగుందండి, ఆఫీస్ కూడా మానేసి ఇంట్లో వచ్చిన పాపతో ఆడుకుంటారేమిటి? ఆఫీసే కాదు, పాప దగ్గరుంటే ప్రపంచం మర్చిపోతాం. నన్ను కూడా మర్చిపోతారా? నువ్వు నేను విడదీయడానికి వీలు లేకుండా ఇద్దరం ఒకటి పాపలో కలిసి ఉన్నాం. పాప మందర్ మహారాజీ నాకే నేర్పిస్తాం. జైల్ ఖానాలు అడుగు, మంది పేరు చెప్తారు. సలాం లాలా, వీడే అయ్యగారు నేను చెప్పిన వాడు, మంచి సర్వీస్ ఏం చెయ్యి. పని అతి రహస్యంగా జరగాలి. ఇదో 200 అడ్వాన్స్, మిగతా సొమ్ము పని అయిన తర్వాత ఇస్తాం. లాలా, పెద్ద మనుషులతో పని డేంజర్ ఎక్కువ, పైసా కొంచెం ఎక్కువ ఇవ్వాలా? 1000-1000 రూపాయలు. అలాగే అనుకున్నట్టు పని జరగాలి, కానీ డబ్బంతా ఇస్తాం. జాగ్రత్త, నా పేరు మాత్రం పెట్టలేను. క్యా బాత్ లాలా, శాంత తహో. అవునయ్య గారు చాలా నమ్మకమైన. మేనల్లుడు వేణుకేచి చేస్తాడు, వేస్తున్నా ఆటం బాంబు తిరుగులేదు దానికి. బ్రహ్మాండం బ్రహ్మాండం, ఆటం బాంబు వేస్తున్నట్ట సిగ్గు లేకపోతే సార్. మొదటేమో పెళ్లి చెడగొడతాన్నాం, తర్వాత కాపురం చెడగొడతాన్నాం, ఇప్పుడు కూతురు కూడా పుట్టింది. ఆలు మొగలు అన్యోన్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. పిచ్చిదానా, పెరుగుట విరుగుట కొరకే అన్నారే. విరిగే వరకు కూర్చుంటే అమ్మాయికి నా వయసు వస్తుంది. గౌరీ, నువ్వెక్కడో మాంధాతర కాలంలో ఉన్నావు. ఇదిగో మాట. హలో, ఏ స్పీకింగ్? ఏంటి పాప కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా వెతకండి. వెతికినా కనిపించలేదా? సరే నేనే వస్తున్నాను.
ఎక్కడికి పోతుందమ్మా? ఏం భయం లేదు. అదిగో మందర వస్తుంది. ఏమే మందర? లేదమ్మా, వీధంతా ఎక్కడో కనిపించలేదు. ముందు ఈ పొట్టిదాన్ని తన్నారు. ఏమే పాపను చూసుకోవడానికి కలిసి నువ్వు ఇంట్లో ఉండేది? అమ్మగారే ఊదత్తులు తెమ్మని బజారు పంపించారయ్యా. తర్వాత తిరిగి గడద్దు కానీ పాపం ఎలా నగలు ఉన్నాయా? చిన్న గొలుసు ఉంటుంది. పాపను ఒంటరి వదిలేసి నువ్వేం చేస్తున్నావు? అత్తగారి కన్న మడ్డిస్తున్నారు. ఇందులో ఆ అమ్మాయి తప్పేముంది వేణు? పల్లెటూళ్ళలో పిల్లల్ని వీధుల్లో విడిచిపెట్టి ఇంటి పనులు చూసుకుంటారు, అక్కడ ఏ ప్రమాదాలు రావు. ఇది బస్తీ మరి. ఎంత పనిచేసావు నాయన? వేణు అది అసలే కుమిలిపోతుంది. ఏమి అనకు నాయన. ఇదిగో ఈ మాట విన్నారా? మందు కలిపిన మిఠాయి పెట్టి పిల్లల్ని తీసుకెళ్లి కాడికాదికి పలిస్తున్నారంటే పిల్లలు జాగ్రత్తగా చూసుకోలేపోయావు. అయ్యా నన్నంటావే నాయన, ఎవరి పిల్లలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. గౌరీ నువ్వు కొంచెం లోపలికి. తమ్ముడు ఇలా నిల్చకపోతే పాప కోసం నాలుగు వీధులు తిరిగి వెతకరాదు. అదే ఆలోచిస్తున్నాను అక్కయ్య. ఇదిగో వెళ్తున్నాను. సౌరస్తామే హేడుస్తా ఉంటే తెచ్చినావు సాబ్. ఈ అమ్మాయి కాదు. ఏమిటి తల్లి, పాప దొరకకుండా ఎక్కడికి పోతుంది? వదినా, పాపలేంటి నేను బ్రతకలేను. వదినా నేను బ్రతకలేను. ఇది ఎడవడానికి సమయం కాదమ్మా, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, పాప దొరికిందమ్మా, పాప దొరికింది, పాప దొరికిందా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? కమ్మండా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? పాపా పాపా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు అమ్మా? ఏ దొరికిందా? ఎక్కడ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ మిస్టర్ వేణు సార్, పాప దొరికింది. పాప దొరికిందా? ఇప్పుడు ఎక్కడ సార్? మీ ఇంట్లోనే ఉంది. మంచినీళ్ళు, ఇంకా గుండె దడ తగ్గలేదక్క. మంచినీళ్ళు. సమయానికి పోలీసు వాళ్ళు వచ్చి రక్షించారు, కానీ లేకపోతే వాడు నన్ను పాపని ఖూని చేసుండేవాడు. ఏది ఆపేది? పాప ఎక్కడ? కోడలు మేడమే తీసుకెళ్ళింది ఆయన. దొరికావు తల్లి, ఎంత పనిచేసావు అమ్మా, ఎంత పనిచేసావు అమ్మా. ఏమిటి చేదస్తావు? పాప ముఖానికి బూడిదేమిటి, బొట్టేమిటి? ఆ బొట్టు తడపకండి. నార్మల్ చెప్పొచ్చు అమ్మా. అపచారం, బతుకమ్మ తల్లి కోపం వస్తుందండి. బతుకమ్మ తల్లికి కోపం వస్తుందట? కన్న బిడ్డను కనిపెట్టుకోలేని మూర్ఖురాలి. ఇందులో నా తప్పే ఉందండి. తప్పులేదు, కన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. అదృష్టవశాత్తు పాప దొరికింది, కానీ లేకుంటే ఏమయ్యేది? బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెల్ని నాపటం కాదు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక మీద పాప విషయంగా అశ్రద్ధ జరిగిందా నేను సహించను.
అమ్మగారు పొద్దుపోయింది, భోంచెదురుగాని రండమ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు తిను. నీ పాదాల దగ్గర పడి ఉండేదాన్ని, నా భోజనానికి ఏముంది లేండమ్మా. అయినా మంచి కాలం లేదు, ఒక మాట అంటాను, అయ్యగారిది బొత్తికే అన్యాయం అమ్మా. ఎవరో పిల్లలు ఎత్తుకుపోతే మిమ్మల్ని అంటారెందుకు? అసలు సంగతి వేరే ఉంది లేండమ్మా. ఏమన్నా? ఏదో మోజు తీరింది, నువ్వు నాకు అక్కర్లేదు అంటే అదో తరహా. అయినా నౌకరీ ఉండదు, నాకెందుకులే అమ్మా. ముందు ముందు మీరే తెలుసుకుంటారు. ఎప్పుడు చూసినా ప్లాన్స్ ప్లాన్స్ ప్లాన్స్, ఫైల్స్ ఫైల్స్ ఫైల్స్. లైఫ్ ఎంజాయ్ చేసింది ఎప్పుడు? ఇంట్లో అందరి తరఫున ఎంజాయ్ చేయడానికి ఉన్నావుగా చాలు బావా. ఎంజాయ్మెంట్ ఒకరికి పంచిపెట్టి ఆస్తి కాదు బావా, ఎవరికి వాళ్ళు ఆర్జించాలంటాడు మా ముని. బావా ప్లీజ్, ఈ జిప్పు కాస్త స్టక్ అయింది, కొంచెం తీయవు. ఏమిటి డ్రెస్ పద్మ, లక్షణంగా చీర కట్టుకోలేవు బావా? సహజమైన ఉంపులన్నీ చీరలు కప్పేస్తే అందమేముంది? కింగ్ పెసల ఏమన్నాడు తెలుసా? గ్రీక్ దేశపు రాజు అందమైన వాళ్ళు బట్టలు వేసుకుంటే శిక్షిస్తానని ఆర్డర్ వేశాడు. అబ్బా నొప్పి బావా, చెక్కలు ఎందుకు పెడుతున్నావు? ఎందుకు ఇలాంటి డ్రెస్సులన్నీ వేసుకోవటం? మగవాళ్ళని అవధి పెట్టాను కాకపోతే. పెద్ద అవధి పడ్డా. మరి ఏమిటి పగట వేషం? కనీసం నీలం చూసి నేను నేర్చుకోకూడదు. వెళ్ళి వెళ్ళు, నాకు పని ఉంది. ఇలా ఏమిటి, ఇంకా ఇలాగే ఉన్నావు? సినిమాకి టైం అయిపోతుంటే. సినిమాకా? మీరు రావట్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళమ్మా, భాగవతం వాళ్ళకి నేను చదువుకుంటానులే, వెళ్ళిరా. బావా మనం సినిమాకి వెళ్ళేసరికి ఫస్ట్ రీలో మిస్ అవుతాం, జ్యోతిలక్ష్మి డాన్స్ కూడా అయిపోతుంది. రా బావా పోదాం. బయలుదేరు. నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేను. బాగానే ఉంది, నువ్వే కదా సినిమాకి వెళ్దామని టికెట్స్ తెప్పించింది. అక్కయ్యకి తలనొప్పిగా ఉంటే మనం పోదాం. రా బావా ప్లీజ్, మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి. సరే నీ ఇష్టం. అక్కయ్య రాత్రి మేము డిన్నర్కి వెళుతున్నాం, నువ్వు భోంచేసే, బావ కోసం వెయిట్ చేయొద్దు, రాత్రి కొంచెం లేట్గా వస్తాం. వెళ్ళలేదన్న మాట? ఓహో, అయితే కారులో అయ్యగారు పక్కన కూర్చున్నది పద్మన్న మాట. నేను అప్పుడే అనుకున్నా అమ్మగారు ఎప్పుడు ఇలా సహం ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకోరే అని. ఎవరికి ఇష్టమైన బట్టలు వాళ్ళు వేసుకుంటారు. అంతే అమ్మా, అంతే అంతే. అమ్మా సాయంత్రం మీరు కాఫీ తాగలేదు, తీసుకురానా? అక్కర్లేదు. అమ్మా ఒక్క మాట అంటాను, కోపడకండి. సినిమాకు రాను అంటే మానేయాలి, కానీ పద్మని తీసుకొని అయ్యగారు సినిమాకు వెళ్ళటం ఏం బాగుంది చెప్పండి? ఇందులో తప్పే ఉంది, పద్మేమన్నా పరాయిదా ఏమన్నానా? అంతే అమ్మా అంతే. అయినా నౌకరీ ఏముండదు, నాకెందుకు చెప్పండి? ముందు ముందు మీకే తెలుస్తుంది. అదిగో అమ్మా పూజ చేస్తుంది. నానమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. నానమ్మ సామాన్ చేస్తుంది. ప్లీజ్ పాప డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళి ఆడుకో. నేను అలా చేయకుండా ఉంటా డాడీ, నేను కూడా ఇంజనీర్ కూడా అవుతాను డాడీ.
ఇంజనీర్ అవుతావా? యూ స్వీట్ లిటిల్ డార్లింగ్. డోంట్ డిస్టర్బ్ డాడీ, పంచేస్తున్నాడు. ఏమండి ఇవాళ ఆఫీస్ లేదా? 9 దాటిన ఇంకా పేపర్లు చూస్తూ కూర్చున్నారు. మై గాడ్, 9:30 వాళ్ళ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ పని కూడా ఉంది. 8:30 వస్తా అని చెప్పాను ఆఫీస్లో. నెల, ఆ టేబుల్ మీద ప్లాన్లు కాగితాలు చాలా ముఖ్యమైనవి, అవి జాగ్రత్త తీసి డ్రైవర్లో పెట్టు. అలాగే. సో దిస్ ఈస్ ది సైడ్ ఎలివేషన్. ఐల్ షో ది ఫ్రంట్ ఎలివేషన్. ఏం జరిగిందో నువ్వే చూడు. టైర్లు పెట్టిన కాగితాలు బయటకెలా వచ్చాయి? ఆ మాటే నేను అడుగుతున్నాను. మీరు చెప్పి వెళ్ళిన వెంటనే టైర్లు పెట్టి తాళం వేశానండి. కాగితాలు కాళ్ళు వచ్చాయా బయటకు నడిచి అవడానికి? డాడీ అమ్ముదాడీ వారం రోజుల పాటు 10 మంది ఇంజనీర్లు చచ్చి చెడి వేసిన ఎస్టిమేట్లన్నీ నీ మూలంగా మట్టిపోలయ్యాయి. ఇందులో నా తప్పే ఉందండి. తప్పులేదు, భద్రంగా దాయమని చెప్పిన కాగితాలన్నీ బయట పారేసి ఇంకా తప్పులేదు అంటున్నావు? ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను డ్రాయర్లోనే పెట్టాను. సిగ్గు లేకుండా ఇంకా బద్దలు కూడా. అబద్ధం, అది మా వంశంలోనే లేదు. అయితే మా వంశంలో ఉందంటావా? వంశం అంటే వంశం. ఏమిటి బావా, ఏం జరిగింది? ఏం జరగాలో అదే జరిగింది. ఆ కాగితాలు చూస్తే నీకే అర్థమవుతుంది. అయ్యయ్యో, ఈ సిరాంత ఇలా ఎవరు పారిపోసినట్టు? పాపం ముఖ్యమైన కాగితాలేమో. అయినా కానీ మన పాపను కొంచెం అదుపులో పెట్టుకోవాలమ్మా. దాన్ననేం లాభం? గొర్రెల్ని మేపేదానికి కాగితాల విలువ తెలుస్తుంది. ఏమిటి బావా నువ్వు మరీను? అక్కయ్య కావాలని ఫైల్స్ పాడు చేయలేదు. అక్కయ్య అక్కయ్య, పాపను తీసుకెళ్లి స్నానం చేయించు. నువ్వు అక్కర్లేదు, పాపకు పద్మ స్నానం చేయిస్తుంది. నువ్వు వెళ్ళి అత్తగారికి రామాయణం చదివి వినిపించు. కట్టుకున్న మొగుడు కన్న బిడ్డ ఏమైపోతుంది నీకు? పొద్దుపోయింది.
వెళ్ళి పడుకోమ్మా. ఇక్కడే పండుకుంటా, పాటి పాటికి నిద్రపోతా. కొడుతు కథ చెబితే కొడుతు వింటావా? నా కన్ను పాప, నీ కన్న పాప, నా కన్ను పాప, నీ కన్న పాప. బ్రహ్మాండం బ్రహ్మాండం, అందుకే అన్నారే పొట్టిదానికి పుట్టాడు బుద్ధుడు అని. తల్లి తండ్రి మాట విన్నారా? ఎదుటి వారి మేలు కోరారా? నిజం చెప్పరా? మాట వినరా? మేలు కోరరా?
నాకు నా తల్లి ఎన్నాళ్ళేందమ్మా నేను చూసా. దయచేయండి అన్నగారు, దయచేయండి, దయచేయండి. ఇంతకాలానికి జ్ఞాపకం వచ్చామా? ఇంకంత మాట అనకు దొరుకుతానమ్మగారు. వదినా రండి, అంత క్షేమంగా ఉన్నారా? బిడ్డ ఈ తాత ఎరుకున్నారా? అలాగే నిలుస్తున్నారే, కూర్చోండి వదిన గారు, కూర్చోండి. అజయ్ మంగారు జాబా రాయకుండా వచ్చేసారు, స్టేషన్ కారు పంపించామండి కదా. కూర్చోండి మంగారు, కూర్చోండి. ఆ ఊళ్ళంతా బాగున్నారా? బతకమ్మ సలహా అంతా బాగున్నారు కదా, కూర్చోండి. ఏమిటమ్మా తింటున్నా? ఇదంతా తింటే జబ్బు చేస్తుందమ్మా. ఏం జబ్బు చేయదు, పాప వయసులో నీ రోజు డజన్ తినేదాన్ని తీసుకోండి. మరేం భయం లేదు, తినండి. ఏం మాంగారు, రాములు వాళ్ళంతా బాగున్నారా? మంచిగా ఉన్నారు దొరా. రేపు నెల అమాసే దాటినాక రాములు లగ్గం, మీరు దగ్గరుండి తెరిపించాలి దొరా. తప్పకుండా వస్తాం, అంతకంటేనా ఏమ్మా మామయ్య పెళ్లికి వెళదాం. ఎన్నాళ్ళైంది తల్లి నీకు నా చేతులతో పూలు ముడిచి, మీ అయ్య తెచ్చిన మల్లెపూలన్నీ నాకే కావాలని మారాన్ చేసేదానివి, నీకు జ్ఞాపకం ఉందా తల్లి? ఏమ్మా ఏదోలాగున్నావు, చెప్పు తల్లి. అమ్మ దగ్గర దాపరికి ఎందుకు, చెప్పు తల్లి. ఏముందమ్మా చెప్పుకోవడానికి, నీ ఒళ్ళోని చల్లదనం ఆ వెన్నెల్లో కూడా లేదమ్మా. నీ గుండెలకు దగ్గరగా కూర్చుని ఎన్నో యుగాలైనట్టుంది. ఆ ఊరు, ఆ ఏరు, ఆ కొండ, ఆ కోన, అక్కడే ఆడుతూ పాడుతూ ఆ చెట్లతో పిట్టలతో మనసు విప్పి ఏదో చెప్పుకోవాలని ఆ అదృష్టం ఈ జన్మకు లేదనుకుంటా. పిచ్చి పిల్ల, నువ్వు ఒట్టినే అంటావు కానీ ఆడకొచ్చి మన నువ్వు బతకగలవా? ఎప్పుడైనా అనుకుంటేమా నీకింత సిరిపట్టుద్దని. శ్రీశైలం మల్లన నిన్ను సల్లంగా చూసిండు, నిన్ను మారాణిని చేసిండు. దేవత లాంటి అత్తగారు, రాములూరు లాంటి మొగుడు, స్వర్గం లాంటి ఇల్లు, రత్నం లాంటి బిడ్డ, సిరి సంపద, నౌకర్లు సాకర్లు, ఇంత అదృష్టం ఏ పిల్లకు పడుతుంది తల్లి? అయ్యో నా దృష్టి తగులుతుందేమో నీకు. ఎందుకే నవ్వుతావు మళ్ళా? అందుకేనే దృష్టి తగులుతుందని, నేను ఇంట్లో అనుభవించే ఆనందానికి దృష్టి తగులుతుందని. పాప నిద్రపుచ్చింది, ఎన్ని మాటలు మాట్లాడింది అనుకున్నావు సిలిక? ఏందే కూతురు తన మాటలన్నీ అయిపోయినాయా, ఇంకేమైనా మిగిలినాయా? తల్లి నువ్వు ఊళ్ళో లేవన్నమాటే గానీ పొద్దుస్తమాన నీ కబులు చెప్పుకుంటూ మురిసిపోతాడు. ఎవరొచ్చినా ఏం జరిగినా నీ ఊసు తప్ప వేరు ఏమీ లేదు. అయ్యా ఈ రాత్రి బండికే పోవాలా? అవు తల్లి, ఊళ్ళో చాలా పనులున్నాయి, పెళ్లికి ఏర్పాటు కానీ చేసుకోవాలా? లేదు మంగారు, మీరు త్వరగా భోంచేయాలి, రైలుకి టైం అవుతుంది. ఎలా వెళ్ళి వడ్డించు. పల్లెటూరు పిండి వంటలైనా చాలా రుచిగా ఉన్నాయిస్మ అండి. తిను 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 తిను, అయిపోతే మళ్ళీ దొరకవు. నీళ్ళు నీళ్ళు నీళ్ళు, నిదానం నిదానం నిదానంగా తిను, నిదానంగా. ఏమే మంద్రా, పెద్ద కోతలకు వచ్చావే, గదిలో ఇంకా వికవిక్కల పక్క పక్కన వినిపిస్తూనే ఉన్నాయి. అవి ఆగడానికి ఔషధం దొరికింది, ఇది ఓ చిటికెడు, పాలల్లో గాని మినపసనంలో గాని కలిపిస్తే రుచి ఏమీ తెలియదు. అయ్య బాబోయ్, అలాంటి ప్రమాదం ఏమీ లేదే, అప్పుడు పుట్టిన బిడ్డకి ఇచ్చినా సరే ఏమీ కాదు, కాస్త కడుపు నొప్పి వస్తుంది అంతే. నీకు కడుపు నొప్పి రావడానికి మందు కలపాలంటే పొద్దుటి నుంచి ఇంటర్వెల్ అయినా ఇవ్వకుండా అదే పనిగా పట్టిస్తూ ఉంటే కడుపు నొప్పి రాకేం చేస్తుంది? అందులోనూ మినపసున్నా ఇనపట్టి తిను. పోదురు ఎప్పుడు ఉంచే మీరు, మీరిష్టం లేక కడుపులో నొప్పి.
అయ్యో మీరెందుకు వచ్చారమ్మా మెట్లకి? కూర్చోండి కూర్చోండి. పాపకి ఏమైంది నాయన? ఏముంది అక్కయ్యా, ఏదో కాస్త అజీర్తి చేసి ఉంటుంది, కడుపు నొప్పి అని నడుస్తుంది అంతే. ఏడవదో మరి, వాళ్ళ తాతగారు తెచ్చిన అరిసెలు తిని ఉంటుంది. ఒక చిన్న ముక్క తిన్నానో లేదో, రాత్రి అంతా నాకే కడుపులో పొట్లు ఎదురుగారు. అయ్యో పాప పెట్టలేదు పిన్ని, దానికి అందకుండా జాగ్రత్తగానే దాచాను. మీరేం వరీ కానక్కర్లేదమ్మా, తినదేదో పడలేదు అనుకుంటాను, మందు పంపిస్తాను, అదే తగ్గిపోతుంది. నొప్పి తగ్గడానికి మాత్ర కూడా పంపిస్తాను. మీ మనవరాలకి ఏం భయం లేదండి. ఏదో మామూలు కడుపు నొప్పి. మీరు మేడంకి ఎక్కారు, మెట్లెక్కకూడదని చెప్పాను కదండి. మిస్టర్ వేణు, మనిషిని పంపండి, మందు పంపిస్తాను. ఈ మందు అది తగ్గిపోతుంది. చూడు, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? నన్ను అడుగుతున్నావా మాట? మీ అమ్మ ప్రేమగా చేసి పంపించింది, మీ నాన్న ప్రేమగా తెచ్చాడు, నువ్వు ప్రేమగా పెట్టావు పిల్లకి. కొట్టండి, ఒక చిన్న ముక్క కూడా పెట్టలేదు. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు ఆశ్చర్యంగా ఉందండి. పాప ఎవరో విరోధులు తెచ్చిపెట్టుంటారు, లేకపోతే వాడంతా అవే ఎగిరొచ్చి ఇక్కడ పడి ఉంటాయి. నేను నువ్వే చెప్పావుగా, అవన్నీ నా జబ్బు చేయదని. నేను పెట్టలేదు అంటే నన్ను ఎందుకు ఇలా సాధిస్తారు? చాలే బుకాయ్, నువ్వు పెట్టకపోతే నేను పెట్టానా? అయితే నేను అబద్ధం ఆడుతున్నానంటారా? అది వేరే చెప్పాలా? ఏమండి, మీరేమైనానండి, ఎన్నైనానండి పడతాను, కానీ నేను అబద్ధం ఆడానని మాత్రం అనకండి. నర్మై, కన్న బిడ్డను పెంచుకోవడం తెలియదు కానీ పౌరుషం ఒకటి పౌరుషం. ఇక్కడి నుంచి పాప విషయాలు నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. గొడ్ల సావిట్లు పుట్టి పెరిగిన దానికి బిడ్డను పెంచడం నీకేం తెలుస్తుంది? పాప పసు పాప ఎంత బాధపడుతుందో. దయ్యం చేతిలో బిడ్డలు బ్రతకని ఉరికన్నారు, ఇదంతా నా కర్మ. అదిగో చూడండి, పాపకు తినిపించిన అరిచేరు జంతువులు ఎలా పడినాయో చూడండి. తప్పు కదమ్మా పద్మ, ఇక నుంచి పాప మంచి తిట్టలు నువ్వే చూసుకో. చూస్తుంటే కడుపు చెరువైపోతోంది తల్లి, నల్లని వల్లే నీళ్లు, తెల్లని వల్లే పాలు అనుకుంటే ఎలా చెప్పు తల్లి? అందులో నా తప్పే ఉంది, నౌకరీ ఇవ్వండి, ఏం చెప్పరమ్మా. దానికి అంతటికి వేరే కారణం ఉందిలేమ్మా, నువ్వెక్కడో బట్టి సత్తికాలకు మనిషి. ఒక్క మాట అడుగుతాను చెప్పమ్మా, ఇన్నేళ్ళు వచ్చాయి కదా పద్మకి, పెళ్ళి ఇంకా ఎందుకు కాలేదు చెప్పండి? క్లబ్బులు కని, సినిమాలు కని, షికార్లు కని, అయ్యగారు పద్మతో ఆడే నాటకం చూస్తూ కూడా తెలుసుకోకపోతే ఎలా చెప్పమ్మా? తెలుసమ్మా తెలుసు, ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసమ్మా.
అయ్యగారికి పద్మకి సంబంధం ఈనాటిది కాదమ్మా. పద్మనాయని పెళ్ళాడతానంటే నేను కాదంటాను. చెయ్యని నేరానికి నన్ను చిత్రహింస చేయడం ఎందుకు? అయ్యో పిచ్చి తల్లి, దేశానికి గాంధీ మహారాజు స్వతంత్రం తెచ్చాక పెళ్ళాం బ్రతికుండగా రెండో పెళ్లి చేసుకుంటే మొగుని జైల్లో పెడతారు. జైల్లో పెడతారా? ఎందుకు? అది అంతేలే అమ్మా, ఏదో చట్టం ఉందట. ఇప్పుడు తెలిసిందా తల్లి ఈ సిరాకులకి పరాకులకి కారణం? ఈ ఎత్తులన్నీ నేను ఇంటి నుంచి తరిమేయాలని. నువ్వు ఇంటి నుంచి పోయిన తర్వాత పద్మని పెళ్ళాడొచ్చని. అమ్మగారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఆయన ఎత్తులు ఏమాత్రం సాగనేయకూడదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చు తట్టిపోయిన మా చెల్లెలే గుర్తుకొస్తోంది తల్లి. అమ్మా ఏదో నౌకరీ ఉండండి, నేను చెప్పాను తల్లి. You are a sweet little girl. Thank you, mother. Sister, ee papa ni hostel ki teskellu. Tell the warden she is a new boarder. Vellamma sister tho vellu. నీకు అక్కడ ఆడుకునేందుకు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు. వెళ్ళమ్మా వెళ్ళు. నేనా? నేను ఆఫీస్కి వెళ్ళొద్దు, నేను చూడటానికి నేను రోజు వస్తాను. ఏమా బాగా చదువుకోవాలి, మస్ట్ బి ఎ గుడ్ గర్ల్. అమ్మ కూడా వస్తుంది, నీకు మంచి మంచి బొమ్మలు కూడా తెచ్చిపెడుతుంది. మదర్, ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. నేను చెప్పింది జ్ఞాపకం ఉంచుకోండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ వేణు, ఐ అండర్స్టాండ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. పేది నాకు చెప్పలు పాప ఏమైంది? నువ్వేం కంగారు పడక్కర్లేదు, పాప చాలా సురక్షితమైన స్థలంలో ఉంది. చెప్పండి పాప ఎక్కడుందో చెప్పండి. నీకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట ఉంది. నాకంటే 1000 రెట్లు ప్రేమగా పెంచే చోట, కన్న తల్లి కంటే ప్రేమగా పెంచే చోట. అవును. కానీ పెంచిన తల్లిగా అడుగుతున్నాను, చెప్పండి, దయచేసి చెప్పండి, పాప ఎక్కడుందో చెప్పండి. కన్న తండ్రిగా చెప్తున్నా, పాప మంచి చెడ్డలు నీకంటే నాకే బాగా తెలుసు. మంచి చెడ్డలు చెడ్డలది చూసుకునే వయసు వచ్చే వరకు పాప నీకు దూరంగానే ఉంటుంది. వేణుగారి అనుమతి లేనిదే పాపని ఎవ్వరూ చూడకూడదు, ఇది వారి షరత్. బట్ మదర్, ఐ యామ్ మిసెస్ వేణు. సారీ మదర్,
నా కూతురు నేను చూడటానికి వీల్లేదా? చూడొచ్చమ్మా, తప్పకుండా చూడవచ్చు. కానీ వేణుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురండి. పర్మిషన్? నా కూతుర్ని చూడ్డానికి నాకు పర్మిషన్ కావాలా? పర్మిషన్, పర్మిషన్. పువర్ చైల్డ్, ఐ యామ్ వెరీ సారీ, వెరీ సారీ. చెప్పండి, తల్లిని బిడ్డని వేరు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? తల్లి బిడ్డ కని పారేసినంత మాత్రాన తల్లి కాదు, బిడ్డల్ని పెంచుకోవడం కూడా తెలుసుకో. కన్న తల్లి కన్నా మిన్నగా బిడ్డల్ని పెంచేవాళ్ళు ఇంకెవళ్ళైనా ఈ లోకంలో ఉన్నారా? ఓ, ఎందుకు లేరు? గాలి కొదిలేసి బిడ్డల్ని దొంగలు కర్పించే తల్లులు, అడ్డమైన గడ్డి తినిపించి బిడ్డల ప్రాణాలు తీసే మహాతల్లులు ఉన్నారు. అంటే అవన్నీ నేనే చేశానని మీరు నమ్ముతున్నారా? నా బిడ్డ సుఖంగా ఉండాలని, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆదుర్త నాకు మాత్రం లేదంటారా? నీకెలా ఉంటుంది? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఇంట వంటారే నాగరికత సంస్కారం నీకెలా వస్తుంది? బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెలు మేపటం, చింత చెట్లు ఎక్కడం కాదు. అర్థమైంది దొరా, ఇప్పుడు అర్థమైంది. ఇంతవరకు నమ్మలేకపోయాను, ఇప్పుడు అర్థమైంది. ఏమిటి అర్థమైంది? మీ మనసులోని కోరిక మీరంతా కలిసి ఆలోచించే పని నాకు చాలు దొరా, చాలు. ఈ బంగారు పంజరంలో బ్రతుకు చాలు, చాలు. నీలా, చచ్చిపోయింది దొరా. ఆ నీళ్ళు ఎప్పుడో చచ్చిపోయింది. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, నేను మీ దారి కడ్డురాను. కానీ ఒక్కసారి ఆఖరిసారిగా పాపను చూసి మరీ పోతాను, అదొక్కటే ఈ గరీబ పిల్ల కోరిక. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, పద్మను పెళ్ళాడి మీరు సుఖంగా కాపురం చేయండి. కుప్పలో పుట్టి పెరిగిన మట్టి బుర్రకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? చూడటానికి అసహ్యంగా ఉంది. నీలాంటి భార్య నాకు దొరకదు, నా మనస్సాక్షిగా చెప్తున్నాను. అడుగు, ఆ శ్రీశైల స్వామి సాక్షిగా చెప్తున్నాను. సిస్టర్, ఇంత రాత్రి వేళ మీకు శ్రమ కలిగించాను, క్షమించండి. Thank you.
పోవాలా? దూరంగా తొలగిపోతున్నాను. నా కోసం వెతికే ప్రయోజనం లేదు. మీకింక కనబడను. పద్మను పెళ్లి చేసుకోండి. ఇక మీకే చట్టమూ అడ్డురాదు. పాపంటే మీకెంత మమకారమో నాకు తెలుసు. మీరిచ్చిన బంగారు పంజరంతో రుణం నేటితోనే తీరిపోయింది. పద్మ, మీరు 10 కాలాల పాటు హాయిగా ఉండండి. పాపను చూసి అదృష్టం లేకపోయింది. చెప్పావు నాయనా? లేదు, పాపకు అబద్ధం చెప్పానమ్మా. ఏడు కొండలు వాడతాయా? నీళ్ళ సంగతి అయి ఉంటుంది. వదనా, నీళ్ళ వెళ్ళిన రోజు ముడుపు కట్టాను వదిన. అవునక్కయ్యా, ఆ ఆపద మొక్కల వాడి అనుగ్రహం ఎప్పుడూ మన మీదే. నీళ్ళ దగ్గర నుంచేనా నాయనా? కాదమ్మా, రైల్వే ఆఫీస్ నుంచి. మొన్నేదో రైలు ప్రమాదం జరిగిందట, ఆ సందర్భంగా నన్ను వారు ఆఫీసర్ అమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ మిస్టర్ వేణు. లేడీస్ కంపార్ట్మెంట్ పూర్తిగా ధ్వంసమై గుర్తుపడడానికి వీలు లేకుండా అందులోని పాసింజర్లు చితికిపోయారు. ఆ కంపార్ట్మెంట్లో దొరికిన ఒక పెట్టి మీద మీ పేరు చూసి ఆ లగేజ్ ఎవరిదో మీకు తెలిసి ఉంటుందని మీకు ఈ శ్రమ కలిగించారు. అదేనండి ఆ పెట్టె. అన్నంత పనిచేసావు నీళ్ళు. ఇప్పటికి పేడ విరగడైపోయింది. ఇక మన పద్మకు నిశ్చింతగా వివాహం చేయొచ్చు. వెళ్ళి ఎక్కడైనా మంచి ముహూర్తం పెట్టించండి. ఆలస్యం అమృతం విషం అన్నారు. నాకు తెలియదా అక్కయ్యా, నీళ్ళంటే వాడికి ఎంత ప్రాణము. కానీ పోయిన వాళ్ళతో మనము పోతామా చెప్పు. వాడు ఎలాగైనా ఆ అమ్మాయిని మర్చిపోయేటట్టు చెయ్యాలి. సాధ్యమవుతుంది? ఎందుకు కాదక్కయ్యా, నువ్వు అనుకోవాలి గాని. మన పద్మనిచ్చి వాడికి పెళ్లి చేస్తే 4 రోజుల్లో మర్చిపోతాడు. అక్కయ్యా, నువ్వు గట్టిగా పట్టుపట్టాలి. తల్లి మాట కాదంటాడా చెప్పు. వాడి కోసం కాకపోయినా పాపకో తల్లి కావాలిగా. వేణు, నిద్రాహారాలు మాని ఎన్నాళ్ళు ఇలా ఉంటాం. నీ కంట తడి చూసి పసిబిడ్డ ఏం కావాలి చెప్పు.
లేదమ్మా, ఇంకెప్పుడు కంట తడి పెట్టనమ్మా. నువ్వు కళకళలాడుతూ ఉంటే చూడాలని నేనెంత ఆశపడుతున్నానో చెప్పలేను. అర్థమైందమ్మా నీ ఆవేదన. మామయ్య నువ్వు నా మంచి కోరే నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అమ్మా, నాకు భార్య లేని లోపం, పాపకు తల్లి లేని లోటు తీర్చగల స్త్రీ ఈ లోకంలోనే లేదమ్మా. లేదు, అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. గ్రేట్ కంట్రీ, గ్రేట్ పీపుల్, బట్ వాట్ టు డూ, ఏం చేయడం, తప్పు లేదు, ఫైనాన్స్ ఇస్ ద ప్రాబ్లం. డోంట్ వరీ, బాకీ నాకు పెళ్ళైపోతే లక్ష లక్షల డబ్బు. వాట్? సెకండ్ మ్యారేజ్, రెండో పెళ్లి? అవును, నీల చచ్చిపోయిందిగా, అందుకని బాకు నాకు పెళ్లి చేయాలని మా డాడీ ప్లాన్ చేస్తున్నాడు. యువర్ ఫాదర్ ఇస్ ఎ క్రూక్. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యారీ హిమ్ ఇమీడియట్లీ, టుమారో. రేపే పెళ్లి చేసుకుని డబ్బు తీసిరా. ఓ ఎస్ షూర్. ఏ బప్పా, అందరూ మై చూడంగ. అరే దుర్గా భాయ్, లాలా గారికి చూసిపోతాం. ఏటమ్మా? ఏమా? ఏటమ్మా? ఎవరు? పోయిన దానికి ఏక హజారు స్థానాన్ని ఖరాబ్ చేసి దోషం ఇచ్చి పని జరిగిన ఎలా బొక్కలో పోయిస్తావు? బయటికి. అరే సలా, నీకి కూలి చేసే మరీ పోతాను. చెప్పు, నీకు లేదు బేరం చేసేటప్పుడు వారేవా? దేకో లాలా, ఈ పొట్టి సైతం నన్ను ఈ పద్మాష్ గారి దగ్గరకు పిలిచిగా వచ్చింది. ఇప్పుడు నన్నే దగ్గర చేస్తా ఉంది. ముందు వాడు వదిలే. ఎనిమిది వందలు తమిళి కూడా ఎక్కువ అవద్దు. సలాం లాలా, బాహు సత్యాలకి తాగొచ్చి నానా కూతురు కూచాడు. అయ్యగారు పట్టుకొని నాలుగు తన్నకుండా వదిలేశారు. చూడండి అమ్మా. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా వదిన, ఆ మందర మన కొంప తీస్తుంది అని. మా బ్రహ్మాండం నా మాట వింటేగా? చెప్పు, నిజం చెప్పు, దేవుడు ముందు ప్రమాణం చేసి చెప్పు, చెప్పు. డబ్బు కోసం బుద్ధి గడ్డి చెయ్యరాని పనులు చేశాడయ్య గారు. డబ్బు కోసమా? ఎవరిచ్చారు? మీ మామ రామ్ కోటి గారు. ఎందుకు ఇచ్చారు? మీకు నీలమ్మ గారికి కాకుండా మీ కాపురం ఈడ తీసినందుకు. పాపకి మినుపు సున్నిలో కడుపు నొప్పి మందు నా చేత పెట్టించారయ్య గారు. ఆ తాగుపోతికి డబ్బిచ్చి పాపను మాయం చేయించింది కూడా ఆయనే అయ్య గారు. అయ్య గారు, నన్ను క్షమించండి. నీ ముఖం చూస్తాను పాపం. నీకు తెలీదా అక్కయ్య, పొట్టిది ఎలాంటి కట్టుకథలు చెబుతోందో. నేను ఈ చేతులతో వేణుని పెంచానే, నేను వేణుకి ద్రోహం తలపెడతాను అక్కయ్య. వదినా, అసలు సంగతి వేరు వదినా. ఈ పొట్టిది ఆ తాగుపోతు గాని వల్ల వేసుకుని పైగా చూడండి ఎంత నాటకం ఆడుతుందో. మీకు మూడే మూడు నిమిషాలు గడిపిస్తున్నా. ఈ లోగా సకుటుంబంగా ఇల్లు వదిలి బయటికి నడవండి. నాయనా వేణు, తొందర పడుకు నాయనా. ఉండమ్మా,
నాకు మతి పూర్తిగా పోయేలోగా వాళ్లకు తగిన శాస్తి జరగాలి. ముందు పంది కుక్కులు ఇంట్లోంచి బయటికి పోవాలి. ఇంకా అలాగే నిలబడి ఉన్నారే. పెను ప్లీజ్ డోంట్ బి హేస్టీ. అవును తొందరకూడదు. నా బ్రతుకుల్లో చిచ్చు పెట్టిన నీచులు, నీల నిండు ప్రాణాన్ని పలికున్న రాక్షసులు, నడవండి బయటికి. పది లెక్క పెట్టేలోగా బయటకు నడిచారా సరే, లేదా నీల ప్రాణానికి మీ అందరి ప్రాణాలు పని తీసుకుంటారు కదా అండి. ఒకటి రెండు మూడు. అది కాదులైనా. నాలుగు వేణు. ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. అతనికి మతి భ్రమం కలిగింది. ఇట్స్ ఎ మెంటల్ షాక్. మిస్టర్ సుబ్రహ్మ, ఈ రోగికి మందు కంటే మనశ్శాంతి చాలా అవసరం. రోగి కలవరించినప్పుడు ఏమి కంగారు పడకుండా పసిపిల్లవాడిని బుజ్జగించినట్లు ఆలించాలి. అతని ముందు ఎవరూ కన్నీరు కార్చకూడదు. మనస్తత్వం బాగా తెలిసిన నర్సు ఎవరైనా అతని దగ్గర ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని మనస్సు ఆందోళనకు అలజడికి గురి కాకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎక్సైట్మెంట్. సమర్థులారైన నర్సుని మీరు రికమెండ్ చేయండి. ఐ షల్ ట్రై టు ఫైండ్ సమ్వన్. వాడెవడో ఎత్తుపోతుంటే నువ్వు గట్టిగా అరవతమ్మా. బాబు నాయనా, బాబు వేణు ప్లీజ్ పడుకో. నేను పడుకో. అమ్మా ఏలోచింది అమ్మా? నువ్వు నిద్రపోతే వస్తుంది. నాయన నిద్రపోతే వస్తుంది, నిద్రపోతే వస్తుంది. బాబు బాబు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. కారు కోసం బాబు చూస్తూ ఉంటాడు. అలానే తీసుకొస్తాగా, పడుకో. ప్లీజ్ మీరు పడుకోండి, మీకు పుణ్యం ఉంటుంది. మా బాబుని తీసుకురా తల్లి. అలాగే నేను తీసుకొస్తానుగా, మీరు పడుకోండి. బాబు 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 బాబు. డాక్టర్ గారు, అకస్మాత్తుగా 10 ఏళ్ళకు కొడుకుపోయాడు. అప్పటి నుంచి ఇది స్థితి. అస్తమానం బాబు బాబు అని పలవరిస్తూ ఉంటుంది. అర్థమైంది. సరిగ్గా ఇలాంటి కేసే హైదరాబాద్లో చూసి వచ్చాను. వేణుగోపాలరావు అని ఓ పెద్ద ఇంజనీర్, భార్య ఓ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ షాక్తో అతను మనసం ఎక్కాడు. అహర్నిశలు నీల నీల అంటూ కలవరిస్తూ ఉంటాడు. దేశంలో ఉన్న పెద్ద డాక్టర్లు అంతా చూశారు. మంచం దగ్గరే కన్నీరు కారుస్తూ కూర్చున్న ముసలి తల్లిని పసిపాపను చూస్తే నాకెంతో జాలేసింది. అయితే డాక్టర్ గారు, వారికి నయం కాదంటారా? ఇది మానసికంగా వచ్చిన జబ్బు. రోగి మనస్తత్వాన్ని బాగా పరిశీలించి ఎంతో నేర్పుతో చికిత్స చేయాలి. సారీ డాక్టర్, చేయజారింది. ఇట్స్ ఆల్ రైట్. బాబు డాక్టర్ గారు భయం లేదు. కొన్నాళ్ళు పరిసరాలు మార్చండి, మనసుకు పూర్తిగా విశ్రాంతి కావాలి. కొన్ని మందులు రాసిస్తుంది. సిస్టర్ 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 ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ గారు నువ్వు వచ్చిన కష్టం ఏమిటో నాతో చెప్పు. చెప్పమ్మా. డాక్టర్ గారు వేణు గారిని ఎలాగైనా కాపాడండి. వేణు గారిని అంటే ఆ హైదరాబాద్ ఇంజనీర్? అవునండి. వారు నీకేమవుతారు? ఆ నిర్భాగ్యురాలు నీల నేరే డాక్టర్ గారు. నువ్వు మరి ఆ రైలు ప్రమాదంలో చిక్కుకుంది నా పెట్టె మాత్రం. ఆ దేవుడు మీ బేబీ రూపంలో వచ్చి నాకు రైలు ప్రమాదం తప్పించాడు. మా బేబీ రూపంలో రంగనాథం ఆ ప్లాట్ఫారం మీద ఉంటుందమ్మ చూడు. పురుషోత్తం
కానీ దేవతలా వచ్చి మా బేబీని కాపాడారమ్మ. మా మూలంగా పాపం మీకు రైలు దాటిపోయింది. ఈశ్వర లీల ఎంత విచిత్రమైంది. చెప్పుడు మాటలు విని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తకి ఎంతో అపచారం చేశాను. నవ్వే కొమల్, ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను డాక్టర్ గారు. ఈ అనర్థానికి కారణం నేనే డాక్టర్ గారు. డాక్టర్ గారు, నేను బతికిన నాడు మీకు బానిసగా పడి ఉంటాను. నా కోసం కాదు, దేవతలాంటి మా అత్తగారి కోసం, ఆ వంశమంత తెలియని నా పాప కోసమైనా మీరు వారిని రక్షించాలి డాక్టర్ గారు, రక్షించాలి. అతన్ని మామూలు మనిషిని చేయడం నా చేతుల్లో లేదు డాక్టర్ గారు. నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అవునమ్మా. చెప్పండి డాక్టర్ గారు. నేను పంపానని ఆ ఇంట్లో నర్సుగా ప్రవేశించు. పాప స్మృతులన్నీ పీడకలల్లో అతన్ని వేధిస్తున్నాయి. అవన్నీ కలలు కాదని నువ్వు రుజువు చెయ్యాలి. తనకు శాశ్వతంగా దూరం అయిపోయిందనుకున్న ప్రేమనీతి తనతోనే ఉందని క్రమక్రమంగా అతను గుర్తించేలా చెయ్యాలి. తప్పకుండా చేస్తాను డాక్టర్ గారు, సంతోషంగా చేస్తాను. చూడమ్మా, ఒక హెచ్చరిక, నువ్వు చెయ్యబోతున్నది కత్తి మీద సాం. తొందరపడి ఆవేశంలో నీ అంతట నువ్వు బయటపడకూడదు. ఆ షాక్తో అతను ప్రాణానికే అపాయం రావచ్చు. వేణు తనంత తానుగా నిన్ను గుర్తించేంత వరకు నువ్వెవరో అతనికి ఎంతమాత్రం తెలియకూడదు. అతనికే కాదు, ఆ ఇంట్లో మరి ఎవరికి కూడా తెలియకూడదు. మీ పాపకు కూడా జాగ్రత్త. అలాగే డాక్టర్ గారు. మే గాడ్ బ్లెస్ యు. ఎవరమ్మా మీరు? డాక్టర్ పంపారా? లోపలికి రండి. రామ్మా లోపలికి. వస్తుంది నాయన, నువ్వు ఈ పాలు తీసుకో. నేల ఎప్పుడు వస్తుందా అమ్మా? నువ్వు ఈ పాలు తాగితే వస్తుంది బాబు. తాగు. పాలు తాగితే వస్తుందా? అమ్మమ్మ పిలుస్తుంది వెళ్ళమ్మా. తల్లి
బిడ్డల్ని పెంచడం అంటే గొర్రెల్ని మేపడం కాదు. పద్మ పాపం తీసుకెళ్లి స్నానం చేయండి. వెళ్ళు పడుకో బాబు. ఊరికే అన్నారా దజన్ చేతుల్లో బిడ్డలు బ్రతకాలని? ఊరికే అన్నారా? ఎవరు మీరు? నీళ్ళ పంపిందా? మీరు పడుకోండి. థ్యాంక్ యూ సిస్టర్. ఇదమ్మా వరుస. మా నీలమ్మ తల్లి చచ్చి ఏ లోకానందం. మమ్మల్ని అందరినీ అన్యాయం చేసిపోయింది. నాన్న తప్పు. డాడీ దగ్గర ఎడకూడదు. డాక్టర్ చెప్పులా? లేదమ్మా ఇంకెప్పుడు ఆడు. పడుకోండి. ఓ పాట పాడు. పాట నేనా? నువ్వు పాడకపోతే బొమ్మలు రావు. నువ్వు అప్పుడు చింత చెట్లకి పాడగా నేను చూడలేదనుకున్నావా? నువ్వు పాడాల్సిందే పాడాల్సిందే. మీరు పడుకుంటే నేను పాడతాను. పాడతావా? పాడు పాడు. ఆల్మోస్ట్ నార్మల్ గా వచ్చింది. యు హావ్ డన్ ఎ మ్యాజిక్. అమ్మా ఇక భయం లేదమ్మా, వేణుగారు తొందరలో తేరుకుంటారు. మీ దయ, ఆ ఏడు కొండల వాణి అనుగ్రహం. చెబుతా నిదరు తూ వినవా, నా కంటి వెలుగా నా గూటి పులుగా. కథ వింటే కలలెన్ను కదలాడునేమో, ఆ కథలో వ్యధలెన్ను మెదలాడునేమో. ఒక కనుమ ఆ రెంటికి నడుమ, ఉండేదొక తోట ఆ తోట, ఆడేది పాడేదొక పిల్ల, ఒక పేద పిల్ల. ఆ చోట Thank you.
నీలా 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 ఆగు నీలా ఆగు ఆగు నీలా 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 బాబు నీలా బాబు బాబు నీలా 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 బాబు నీలా నీలా బాబు నీలా చిన్నమ్మా ఇక్కడే ఉన్నమ్మా బాబు బాబు పడుకోనైనా నేను వచ్చిందమ్మా నేను చూడాలమ్మా ఎక్సైట్మెంట్ ఎంత మాత్రం పనికిరాదని చెప్పాను. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. వారి మనస్సు భరించరాని అలజడికి గురైంది. మిస్టర్ సుబ్రా డాక్టర్ ప్రతాప్ ఏమన్నారు? ఆయన మెడ్రాసులో లేరండి, జర్మనీ వెళ్ళారట, నెలాఖరు దాకా రారట. వాటే పిటి. చూడండి ఒక్కసారి డాక్టర్ సేన్కి ఫోన్ చేయండి. చేశానండి, ఆయన కూడా ఊళ్ళో లేరట. డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. వారికి పూర్తి విశ్రాంతి అవసరం. వారి గదిలోకి నర్స్ తప్ప ఇంకెవ్వరూ వెళ్ళకూడదు. బిడ్డను ఎలాగైనా రక్షించండి డాక్టర్ గారు. మేమేం చేయగలం, ఇక వారు నా భగవంతుడే రక్షించాలి. అంతేనంటారా? కుప్పలో పుట్టి పెరిగిన మట్టి బుర్రకు ఇంతకంటే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఛీ, నీ ముఖం చూడడానికి అసహ్యంగా ఉంది. అమ్మా, నేను రైలు ప్రమాదంలో చచ్చిపోలేదమ్మా, నేనే చేశానమ్మా. మందర మాటలు నమ్మేవా నీలా? నమ్మి నన్ను అన్యాయం చేసిపోతావా నీలా? నా పాపాన్ని దేవుడు కూడా క్షమించడు నీలా. ఈ గరీబ్ పిల్లని నీ గుండెల్లో ఎంతగా దాచావు దొరా. అమ్మా, నా అమ్మ, నా అమ్మ, నా అమ్మ, అమ్మ పాప స్వామి. దొర చూడు దొర, ఒక్కసారి కళ్ళు తెరిచి నా కేసు చూడు దొర. దొర వింటావా? నీకు ఇష్టమైన పాట పాడతాను, వింటావా దొర? గట్టుకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో నల్ల కనుల నాగ స్వరము ఊదేరు ఎవరో అయ్యకు బువ్వ పెట్టాల పెయ్యకు మువ్వ కట్టాల ఒక్కటొక్కటే కొండపైకి సుక్క దీపం రాకమునుపే రాకమునుపే ఏటి కట్టు కాడ మావి చెట్టు నీడ ఎవరో కళ్ళ నిండ నీళ్లు నింపి చూసేరు ఎవరో కళ్ళు విప్పి రాచ కొడక నా కోసం చూడవా మన
పాప కోసం చూడవా. కట్టుకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో కట్టుకాడ ఎవరో చెట్టు నీడ ఎవరో ఒక రాతి కడచిన ఎన్నో జన్మల దారుల నడచి వచ్చినది మీ గంట అనురాగపు పండు.